దేశవ్యాప్తంగా ఓబీసీలు అనే వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25% ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో మన దగ్గర 15% ఎస్సీలు, 27% ఓబీసీలు, 6.5% ఎస్టీలు ఇంప్లిమెంట్ అయితే అది 27.5 ఇంప్లిమెంట్ అవుతుంది, 47.5 ఇంప్లిమెంట్ అవుతుంది, 48% అవుతుంది. రెండు ఉంది కదా, అవతల రెండు ఖాళీ ఉంది కదా, ఆ రెండుని బీసీలలో రెండుని కట్ చేసి బీసీలలో ఉండేటటువంటి కొన్ని మైనార్టీ కులాలని, కొంతమంది ముస్లిం మైనార్టీలు తీసుకొచ్చి 4% ఇచ్చి బీసీ ఈ కేటగిరీ అని చెప్పి సపరేట్ పెట్టి ఇక్కడ 25% ఇంప్లిమెంట్ అవుతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత, స్థానిక సంస్థలు కాదు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇచ్చారు, ఆ తర్వాత సెంట్రల్ ఎడ్యుకేషన్లో కూడా ఇచ్చారు, సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా 27% ఇంప్లిమెంట్ అవుతుంది. 27% ఇంప్లిమెంట్ అవుతున్న మాట వాస్తవమే, కానీ 2011లో అనుకుంటా మన దగ్గర ఉండే దేవేందర్ గౌడ్ గారు, ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, అసలు ఓబీసీ రిజర్వేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఉంది అని చెప్పి అడిగారు. ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్ అడిగితే వాళ్ళు ఇచ్చింది 11% అని ఇచ్చారు. 11% అంటే ఇంకా మిగతా 16% ఎక్కడికి పోతుంది అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు, ఆ యంత్రాంగము, మంత్రాంగము ఇంప్లిమెంట్ చేయట్లేదు, కుట్రపూరితలు. నిన్న మొన్న నీట్లో చూడండి, నీట్లో ఓబీసీ రిజర్వేషన్లు పారదర్శకంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానిటరింగ్ కమిటీ వేసి, డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు అంటే ఆ మానిటరింగ్ కమిటీలో ఒక మెంబర్గా తీసుకొని ఐఏఎస్ని పెట్టి వాళ్లకు రిజర్వేషన్లు యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసింది. చేయటం వల్ల ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అని తెలంగాణ కాలేదు అంటున్నారా? ఆ మెడికల్ రిజర్వేషన్లు అక్కడ అయినాయి, మెడికల్లో. ఓకే, మెడికల్ నేను ఇక్కడ మన తెలంగాణ మన దగ్గర కాలేదు. ఇక్కడ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో కరుణాకర్ రెడ్డి అని ఒక బీసీ ఉండేవాడు, ఆయన కావాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్లే కాదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా గండి కొట్టాడు. ఓకే, అంటే ఒక ఎస్టీ పిల్లవాడు స్టేట్ ఫస్ట్ వచ్చిన రిజర్వేషన్ కేటగిరీలో చూపించు, ఎస్సీ పిల్లవాడు స్టేట్ ఫస్ట్ వచ్చిన రిజర్వేషన్ కేటగిరీలో చూపించు. అంటే మనకు ఎడ్యుకేషన్ విషయంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వేరు. ఎట్లా అంటే నీకు ప్రతిభ ఉన్నవాడు ప్రతిభ ఉన్నవాడే, రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ. నువ్వు ఓపెన్ కేటగిరీలో కొట్టేవాడు ఒక ఎస్సీ కులమైనంత మాత్రాన నువ్వు రిజర్వేషన్లో చూపిస్తే వాడు ఎదుర్కొన్నాడు, చైన్ లింక్ కట్ అయిపోతుంది కదా, వాడికి అన్యాయం జరుగుతుంది కదా. ఆ అన్యాయం చేసింది ఆయన. అట్లా చేసి సంవత్సరానికి 800 సీట్లు, 600 సీట్లు, 800 సీట్లు, ఒక్కోసారి 1000 సీట్లు కూడా బ్లాక్ చేసి మిగిలిచ్చి, మళ్ళీ ఆ మిగులు సీట్ల కింద చేసి మళ్ళీ ఈ 42 మెడికల్ కాలేజ్, ఇప్పుడు 60 అయినట్టుంది, 42-46 మెడికల్ కాలేజీలకు కాలేజీ కిందని పంచి వాటి డొనేషన్ల రూపంలో వేరే రూపంలో డబ్బులు తీసుకొని అప్పుడున్న గవర్నమెంట్ కప్ప కట్టడం. ఇదంతా ఓపెన్గా తెలిసిన విషయం. దీని మీద అనేక ఉద్యమాలు చేసినాం, ప్రజలు తెలుసుకోకపోవడం, ప్రభుత్వాలకు తెలిసినా కూడా పట్టించుకోకపోవడం, అంటే వాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంలో భారత రాష్ట్ర సమితి అనే కాంచనం గారు అన్నట్టు, కాంచనం గారు అన్నట్టు బాధింపబడ్డ వాళ్ళే ఉద్యమం చేయాలి కదా, పైనున్న వాళ్ళకి అవసరం లేదు కదన్న. ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరూ ఏకమైపోయి ఫైట్ చేయాలి తప్ప పైనున్న వాడికి ఇది అవసరం లేదు, లైక్ మీ ఇంతకుముందు కాలేజీ యూనివర్సిటీ వీసీ గారు అన్నట్టు. సో నేను మన పాయింట్ ఏంటంటన్నా, ఇప్పుడు రాష్ట్రంలో 40 మన కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, దానికంటే ముందు ఈ డిక్లరేషన్ ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే తెలంగాణ స్థానిక సంస్థల్లో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఒకవేళ ఇంప్లిమెంట్ కాకపోతే ఏ విధంగా నష్టం అవుతుంది? ఏది కామారెడ్డి డిక్లరేషన్? అవును, కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేదు, కాంగ్రెస్ వల్ల కాదు, కాదు రాహుల్ గాంధీ వల్ల కూడా పరిస్థితి. మేకపోతుల నరేంద్ర గౌడ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు. అవును, మరి ఈరోజు ఈ మాట ఎందుకంటున్నారో మాట అనాల్సి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మద్దతు తెలిపింది. ఓకే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే డిక్లరేషన్ ఓకే అవుతుంది. ఓకే, ఆయన ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆయన పార్లమెంట్లో పెట్టి చేయించగలిగితే అవుతుంది. ఈ డిక్లరేషను స్థానిక సంస్థల్లో 42% ఓబీసీలకు దేశవ్యాప్తంగా ఇప్పియాలి అంటే చంద్రబాబు నాయుడు వల్ల, నితీష్ కుమార్ వల్ల అవుతుంది. ఓకే, తమిళనాడులో జయలలిత కరుణానిధి గారు ఒక స్టాండ్ మీద నిలబడి తమిళనాడు రిజర్వేషన్లో 69% తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టించుకోరు, ఎందుకంటే వాజ్పేయి గారికి అప్పుడు మెజారిటీ లేదు కాబట్టి. సచ్చినట్టు చేసి మోడీకి కూడా మెజారిటీ లేదు,
నితీష్ కుమార్ గారు మొన్న జనగణన చేసిండు కదా, కులగణన చేసిండు కదా. అవును. ఇప్పుడు మోడీని కంట్రోల్లో పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ వాళ్ళిద్దరూ ఓబీసీ రిజర్వేషన్ల మీద దేశవ్యాప్త కులగణన చేస్తే వాళ్ళు ఏదా మోడీ అంటే సచ్చినట్టు చేస్తారు. ఓకే. మోడీ బీసీల పేరుతోటి గెలిచి బీసీలను బాధ పెడుతున్న ఒక సైకో అతను. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక మానసిక రోగి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధమైనటువంటి లాభాలు దొరుకుతాయన్నా? చాలా లాభం జరుగుతుంది. చాలామంది బీసీ విద్యార్థులు పాపం వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్లు కావాలనుకుని కాలేకపోతున్నారు. చాలామంది బీసీలు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే వాళ్ళకి అవకాశం లేదు, ఎంపీలు కావాలనుకుంటే అవకాశం లేదు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచ్ కావాలంటే కూడా అవకాశం. అదే పంచాయతీ ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే ఏ విధమైనటువంటి లాభాలు అంటే 42% అడుగుతున్నారు కదా మీరు, అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. బీసీలలో కొత్త నాయకత్వం వస్తుంది. ఓకే. స్థానిక సంస్థ, స్థానిక సంస్థలు అంటే ఏంటి, మన సర్పంచ్, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, పోతే ఉప సర్పంచ్లు, మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకా బాగుంటాయి, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కొన్ని ఈ కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నిటిలలో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. కొత్త నాయకత్వం అందిపుచ్చుకుంటుంది. ఓకే. ఒక జడ్పీటీసీ అయితే తను రేపు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఎంపీపీ రేపు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, సర్పంచ్ ఎంపీపీ కావాలనుకుంటాడు. కొత్త నాయకత్వం వద్దా ఈ దేశానికి?